మనం చూస్తున్నాం మహమ్మద్ పహల్వాన్ అనే వ్యక్తిని చూస్తున్నాం ఎవరైతే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి చేసిన కారకుడిగా ఎవరైతే మనం భావిస్తున్నాం మహమ్మద్ పహల్వాన్ ఇప్పుడు మనం చూసాం గతంలో పాతకక్షల దృశ్య ఇప్పుడు పాదయాత్ర చేస్తుండగా హత్యకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉన్నట్టు ప్రతినిధులందించి సమాచారం తెలుస్తోంది ఎంఏఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగింది హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఆయనపై కత్తులతో దాడి చేసిన సంఘటన ఆ తర్వాత కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తోంది తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ సంతోష్ నగర్లోని ఓవైసీ హాస్పిటల్కు తరలించారు బార్కాస్ శ్మశాన వాటిక వివాదం పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తుండగా అక్బర్ పై దాడి జరిగింది మహమ్మద్ పహల్వాన్ అనే వ్యక్తి సడన్ గా అక్బరుద్దీన్ పై అటాక్ చేసినట్టు తెలుస్తోంది గతంలో ఎంఐఎం లోనే పనిచేసిన మహమ్మద్ పహల్వాన్ భూ వివాదం దృశ్య ఎప్పటి నుంచో పక్కా ప్లాన్ ప్రకారం ఈ రోజు అక్బర్ పై దాడి చేసినట్టుగా సమాచారం తెల్లటి పైజామాలో కనిపిస్తున్న వ్యక్తి మహమ్మద్ పహల్వాన్ అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యకు ప్రయత్నించిన వ్యక్తి అతనే పోలీసుల అదుపులో కనిపిస్తున్న పోలీసుల చుట్టూ కనిపిస్తున్న వ్యక్తి నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని తెల్లటి పైజామాలో కనిపిస్తున్న వ్యక్తి మహమ్మద్ పహల్వాన్ పాతకక్షలతోనే ఈ రోజు గంట సేపటి క్రితం అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది చాంద్రాయణగుట్టలో పాదయాత్ర చేస్తున్న అక్బరుద్దీన్పై మహమ్మద్ పహల్వాన్ అనే వ్యక్తి హత్యకు ప్రయత్నించినట్టుగా సమాచారం ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఆయనపై కత్తులతో దాడి చేశారు ఆ తర్వాత కాల్పులు కూడా జరిపారు తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ సంతోష్ నగర్లోని ఓవైసీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు చుట్టుముట్టు ఉన్న మధ్యలో తెల్లగా తెల్లటి దుస్తులతో కనిపిస్తున్న వ్యక్తి మహమ్మద్ పహల్వాన్ అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యకు ప్రయత్నించిన వ్యక్తి అతనే ప్రస్తుతం ఓల్ సిటీ మొత్తం పోలీసుల అదుపులో ఉంది ఎమ్మెల్యే అక్రయత్నం జరిగిన నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చాలా క్రిటికల్ పొజిషన్ కనిపిస్తోంది 144 సెక్షన్ కూడా విధించినట్టుగా మా ప్రతినిధులందించిన సమాచారం చూస్తూనే ఉండండి టీవీ 9 చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగిన దృశ్యాలను మనం చూస్తున్నాం రక్తపు మడుగుల్లా కనిపిస్తున్నాయి పాదయాత్ర చేస్తుండగా పక్కా ప్లాన్ ప్రకారం వచ్చిన మహమ్మద్ పహల్వాన్ గుర్రంపై వచ్చి నలుగురు మహమ్మద్ పహల్వాన్ తో పాటు ఇంకా నలుగురు కూడా ఈ హత్యా ప్రయత్నంలో భాగంగా తెలుస్తోంది టీవీ 9 లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు మొట్టమొదటిసారిగా టీవీ 9 లో ప్లే అవుతున్నాయి చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యకు ప్రయత్నించిన తర్వాత జరిగిన దృశ్యాలను మనం చూస్తున్నాం నేల మొత్తం రక్తపు మడుగులో కనిపిస్తోంది రక్తపు మరకలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ పరిస్థితి కూడా హాస్పిటల్లో చాలా క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తోంది ప్రతినిధులు సమాచారం అందించడానికి కూడా ఇంకా ప్రయత్నిస్తున్నారు
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై హత్యాయత్నం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ అంతా హైఅలర్ట్ లో ఉండిపోయింది చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లో బార్కా శ్మశాన వాటిక వివాదం పరిష్కారం కోసం అక్బరుద్దీన్ ఓవైసీ పాదయాత్ర చేస్తుండగా ఊహించి ఉండడు తన పార్టీలోనే పనిచేసిన ఒక వ్యక్తి తనపైనే హత్యకు ప్రయత్నిస్తున్నాడనే ఒక సంఘటన ఊహించిని అక్బరుద్దీన్ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో తీవ్ర గాయాల మధ్య ఉన్నారు మహమ్మద్ పహ్విల్వాన్ అనే వ్యక్తే సడన్ గా అక్బరుద్దీన్ పై అటాక్ చేసినట్టు తెలుస్తోంది పక్కా ప్లాన్ ప్రకారం గుర్రంపై నుంచి వచ్చి అక్బరుద్దీన్ పై కత్తులతో దాడి చేసి తర్వాత కాల్పులు కూడా జరిపి పోలీసులకు అందకుండా పారిపోయినట్టుగా తెలుస్తోంది మాజీ మంత్రి షబ్బీర్ అలీ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు షబ్బీర్ అలీ గారు అక్బరుద్దీన్ పై అటాక్ జరిగింది హత్యకు ప్రయత్నించారు మీరు దీనిపై ఏ విధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందిద్దాం అనుకుంటున్నారు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్రస్తుతం ఓల్డ్ సిటీలో పరిస్థితి గురించి నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా నాకు కూడా ఇప్పుడే సమాచారం దొరికింది అక్బరుద్దీన్ ఓవైసీ మీద హత్య ప్రయత్నాలు జరిగినాయని ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ సిస్టమ్ లో ఎవరి మీద అయినా హత్య ప్రయత్నాలు చేయడం అది కరెక్ట్ కాదు నేను స్ట్రాంగ్ గా దాన్ని ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో దానికి తావు లేకుండా ప్రతి వాళ్ళు పార్టీల కంటే అవోగా ఉండి మనం దీన్ని అందరం కూడా ఖండించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసి అలాగే నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను అక్బరుద్దీన్ కు తొందరగా హెల్త్ రికవరీ అయ్యి మళ్ళీ మన మధ్యలో ఉండాలని నేను అల్లాతో కోరుకుంటున్నాను రైట్ కానీ మీరు ఎవరితో కాంటాక్ట్ చేశారా ఎవరి దగ్గర నుంచి సమాచారం తెలుసుకునే దిశగా ప్రయత్నించారా అసదుద్దీన్ ఓవైసీతో నేను మాట్లాడినాను అన్ఫార్చునేట్ ఆయన కూడా ఢిల్లీలో ఉన్నాడు ఆయన కూడా ఎయిర్పోర్ట్ లోనే కూర్చొని ఉన్నాడు ఏ ఫ్లైట్ దొరికితే వద్దామని ఆయన కూడా అంటున్నాడు నేను కూడా సమాచారం ఇంకా పూర్తిగా మా దగ్గర లేదని అన్నారు మరి నేను కూడా ఇప్పుడు ఢిల్లీకు హైదరాబాద్ కు బయలుదేరుతున్నాను ఆయనతోనే బహుశా ఏమైనా ఉంటే నేను హైదరాబాద్ లో దిగిన తర్వాత చెప్పగలుగుతా శబరి గారు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కారణం ఏమై ఉంటుంది నాకు పూర్తిగా ఐడియా లేదు బికాస్ 5 మినిట్స్ బ్యాక్ నాకు తెలిసింది ఈ న్యూస్ అక్కడనే బార్కస్ దగ్గరనే జరిగింది అని అంటున్నారు సమ్ పొలిటికల్ లేకుంటే ఏముందో అది ఇప్పుడే ఇంత తొందరగా చెప్పడం నా వాళ్ళతో అది కరెక్ట్ కాదు నేను తెలుసుకున్న తర్వాతనే హైదరాబాద్ వచ్చిన తర్వాత చెప్పగలుగుతాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ షబీర్ అలీ గారు మొత్తం మీద షబీర్ అలీ గారికి మాత్రం కారణం తెలియదంటున్నారు కానీ మా ప్రతినిధులు టీవీ నేను ప్రతినిధులు అందించిన సమాచారం ప్రకారం భూ వివాదాలే అక్బరుద్దీన్ పై హత్యకు కారణంగా తెలుస్తోంది ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు సంతోష్ నగర్ లోని హాస్పిటల్ బయట పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా చూస్తున్నాం ఇప్పుడు మనం పాదయాత్ర జరిగిన స్థలంలో రక్తపు చారికలతో నిండిపోయిన నేలను చూస్తున్నాం ఇదే ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండగా అక్బరుద్దీన్ పై గుర్రంపై వచ్చిన మహమ్మద్ పల్హిల్వాన్ 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కత్తులతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ ప్రదేశం మొత్తం పోలీసుల అదుపులో నిండిపోయింది ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట సంతోష్ నగర్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం హైఅలర్ట్ లో ఉన్నాయి 144 సెక్షన్ విధించే దిశగా కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది కత్తులతో దాడి జరిగిన తర్వాత పాదయాత్ర జరిగిన సంఘటన దృశ్యాలు ఇవి సార్ చెప్పండి సార్ అక్బరుద్దీన్ ఓవైసీ ఉదయం పాదయాత్ర చేస్తుండగా సడన్ గా మహమ్మద్ పహిల్వాన్ అనే వ్యక్తి తన 4 అనుచరులతో గుర్రాలపై వచ్చి కత్తులతో దాడి చేసి 4 రౌండ్లు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపడేలా చేసి తర్వాత పోలీసులకు అందకుండా పారిపోయారు అక్బరుద్దీన్ ఓవైసీ చాలా క్రిటికల్ పొజిషన్ లో హాస్పిటల్లో ఉన్నారు మనం చూస్తున్న దృశ్యాలు పాదయాత్ర జరిగిన సంఘటనా స్థలం బార్కా శ్మశాన వాటిక వివాదం పరిష్కారం దిశగా పాదయాత్ర చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీపై 4 కలిసి మహమ్మద్ పహిల్వా అనే వ్యక్తి తనపై అటాక్ చేసినట్టుగా సమాచారం
అక్బరుద్దీన్ ఓవైసీ పై కేవలం భూ వివాదాలే కారణమా లేక ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయి? దీనిపై వివరాలు అందించడానికి మా ప్రతినిధి బాసిత్ సిద్ధంగా ఉన్నారు. బాసిత్, ఏ కారణాలను ప్రముఖంగా చూపించడం జరుగుతోంది? కేవలం భూ వివాదాలే అక్బరుద్దీన్ పై దాడికి కారణంగా తెలుసుకోవాలా? లేదు దేవి, ఓల్డ్ సిటీలో ఈ బార్కస్ అనే ఏరియాలో ఎంఐఎం ఎప్పుడు వాళ్ళ డామినేషన్ చేయలేకపోయింది. బార్కస్ లో ఉన్న అరబ్స్ కు మధ్య ఎంఐఎం కు మధ్య ఎప్పుడు వ్యతిరేకమే. ఈ అరబ్స్ ఎప్పుడు ఎంబీటీకి సపోర్ట్ చేశారు, ఈ అరబ్స్ ఎప్పుడు ఎంఐఎం కి సపోర్ట్ చేయలేదు. ఈ ఒక కొంతమంది మొహమ్మద్ పెల్వా లాంటి వాళ్ళు కొంతమంది ఎంఐఎం కు సపోర్ట్ లో ఉండే, కానీ ఆ తర్వాత వీళ్ళ భూ వివాదాలు చాలా మతల కారణంగా వీళ్ళు ఇప్పుడు దూరం అయ్యారు ఎంఐఎం కి. కానీ ఇది పెద్ద గ్యాంగ్ ఒక బార్కస్ లో. ఎప్పుడు ఎంఐఎం ఏ ఏరియాలో మొత్తం ఓల్డ్ సిటీలో డామినేషన్ చేసినా ఈ బార్కస్ చాంద్రాంగుట్ట ఏరియాలో మాత్రం ఇప్పుడు ఎప్పుడు చేయలేకపోయారు. ఎప్పుడు వీళ్ళని అడుగు పెట్టడం ఇవ్వరు ఈ అరబ్లు. అయితే ఈ పెహల్వాన్ మొహమ్మద్ పెహల్వాన్ కూడా ఒక అరబే. అక్కడ వీళ్ళు ఇప్పుడు ఒక భూ వివాదం ఒకటి ఒక కారణం అంటున్నారు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. వీళ్ళ మధ్య ఎప్పుడు తగాదాలు నడుస్తూనే ఉంటాయి. ఇదే కాదు, ఇప్పుడు అక్కడ ఎప్పుడు బార్కస్ ఏరియాలో ఎప్పుడు ఎంబీటీకే ఓట్లు పడతాయి, దానికి కారణం ఈ అరబ్లు ఎప్పుడు ఎంఐఎంకి ఏరు. అసలు ఎవరిని రానివ్వరు, ఈ అరబ్ ఎవరిని వినరు. వాళ్ళకు ఒక వేరే రూల్, ఒక ఆ ఏరియాలో ఒక వేరే కంట్రీ లాగా ఉంటారు వాళ్ళు. మొత్తం ప్రతి చోట ఉన్న రూల్ ఒకటి, ఆ అరబ్ ఆ బార్కస్ లో ఉన్న రూల్ ఒకటి వేరే. అందుకే ఎంఐఎం ఎప్పుడు వాళ్ళు అక్కడ అడుగుపెట్టనియరు. కానీ అక్బరుద్దీన్ అవేసి చాలా వాళ్ళకు చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు అక్కడ. అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుండో ఇప్పుడు అక్బరుద్దీన్ అవేసికి ఒక ఇగో ప్రాబ్లం అయిపోయింది. అది వాళ్ళకి తీసుకొని ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా అయిపోయింది. అంటే అక్కడ నేను ఎందుకు అడుగు పెట్టలేను, ఎందుకు చేయలేను అని ఒక కారణంగా ఇప్పుడు ఎంఐఎం అక్కడ మళ్ళీ డామినేట్ చేయబోతే ఇప్పుడు వాళ్ళు అక్కడ దానికి ఇదంతా దానికి ప్రతీకారం. వాళ్ళు రావద్దని ఒకటి ఉంటుండే, వాళ్ళు ఏం చేసినా వాళ్ళే నిర్ణయించుకుంటారు. అక్కడ ఎవరు వచ్చి ఏ వాళ్ళ ఏ వివాదమైనా ఏ కేసు అయినా ఎవరిని గవర్నమెంట్ కూడా డిసైడ్ చేయనియరు. అక్కడ వాళ్ళే అరబ్లే కూర్చొని వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళ మధ్యనే డిసిషన్స్ అవుతాయి. కానీ ఇప్పుడు అక్బరుద్దీన్ వచ్చి లేదు, ఇక్కడ కూడా మా ఎంఐఎం డామినేషన్ నడుస్తుంది, ఎంఐఎం వాళ్ళు చేయగలుగుతారు, ఏ ఇష్యూ అయినా సాల్వ్ సెటిల్ చేయగలుగుతారని వీళ్ళు వెళ్తే దానికి కారణం ఇది. వీళ్ళు రిటాలియేట్ అయ్యి ఈ రోజు అటాక్ చేశారు. అయితే ఇది బార్కస్ ఏరియాలో ఇప్పుడు అదే కాదు, ఎన్నో వివాదాలు ఉన్నాయి. అక్కడ పెద్ద మదర్సా ఉన్న సబీలు సలాం అని, దానికి సంబంధించి 400 ఎకరాల భూమి ఉన్నా ఆ వివాదంలో కూడా గవర్నమెంట్ ఎవరైనా ఎంఐఎం ఎవరు రాకూడదని వీళ్ళు రానివ్వరు. వీళ్ళే కూర్చొని ఆ సెటిల్మెంట్ చేస్తుంటారు అరబ్స్. అయితే ఇది ఒక్కటే కారణం, ఎంఐఎం కు అరబ్ కు పడని ఒక కారణము అక్కడ పెద్ద, దాని వల్లనే ఇప్పుడు ఈ అటాక్ జరిగింది దేవి. అందుకే ఇప్పుడు ఎంఐఎంకి ఏంటంటే అక్బరుద్దీన్ అవేసి ఇప్పుడు కాదు, ఈ మొత్తం ఓల్డ్ సిటీలో ఒకప్పుడు ఎంబీటీ డామినేట్ ఉన్నప్పుడు అమానుల్లా ఖాన్ మొత్తం ఓల్డ్ సిటీ మీద ఎంఐఎం కు పెద్ద ఛాలెంజ్ గా నిలబడినప్పుడు. కానీ బాసిత్, ఇప్పటి వరకు తెలియని ఈ వివాదాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. బహుశా ఎవరు చెప్పడానికి కూడా బయటకు ధైర్యం చేస్తుండరు, కానీ ఎప్పటి నుంచి జరుగుతుంది ఆధిపత్య పోరు? ఇంకా ఏ వర్గాలు ఉన్నాయి ఎంఐఎం లో? ఇప్పుడు ఎంఐఎం ఎప్పుడు అంటే ఎంబీటీ ఎప్పటి నుండో, అంటే అమానుల్లా ఖాన్ ఎప్పుడు ఎంఐఎం నుండి సెపరేట్ అయిపోయి ఎంబీటీ ఫార్మేషన్ చేశాడో, అంటే ఇది 1994 అప్పుడు ఎంబీటీ ఫామ్ అయింది. ఎంబీటీ ఒక వేరే పార్టీ లాగా వచ్చి మొత్తం ఎంఐఎం కు పెద్ద ఛాలెంజ్ ఇచ్చి వాళ్ళు ఎంఐఎం కన్నా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు పొందారు. అది అప్పుడే